విజయవాడ 49వ డివిజన్ లో ఎంపీ కేసినేని నాని ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. 49వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి నీలం వెంకటనారాయణ, డివిజన్ అధ్యక్షులు కొంపల్లె శ్రీనివాసులు చిట్టినగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసినేని నాని మాట్లాడుతూ వైకాపా పాలనలో పన్నులు విపరీతంగా పెంచారని ఆరోపించారు. సొంత ఇల్లు అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు కొండే చెప్తున్నా, తప్పకుండా ప్రజలు నీకు బుద్ధి చెప్తారు. అది విజయవాడ నుంచి మొదలవుతుంది. ఎప్పుడైతే ప్రజలను ఇబ్బంది పెట్టావో బయటికి మాట్లాడలేవు కానీ ఓటు రూపంలో చూపిస్తారు. ఇవాళ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ గెలిస్తే టీడీపీ జెండా రెప్రలాడిస్తే జగన్మోహన్ రెడ్డికి ఒక సంకేతం వెళ్తుంది. ప్రజలు లేకున్న ఆగ్రహం ఎట్లా ఉందని చెప్పి ఆయనకి ఒక సంకేతం వెళ్తుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీని గెలిపించి నగరపాలక సంస్థ పై తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరవేసి జగన్మోహన్ రెడ్డి పార్టీకి ప్రజల శక్తి ఏంటో, ప్రజాస్వామ్య శక్తి ఏంటో చూపించాలని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించి విజయవాడలో తెలుగుదేశం పార్టీ జెండాని నగరపాలక సంస్థపై రెపరెపలాడిస్తే కానీ ఈ వైకాపా పార్టీకి జగన్మోహన్ రెడ్డి బుద్ధి తీరదు. కాబట్టి అందరూ సైకిల్ గుర్తుపై నోటీస్ వేయాలని చెప్పి ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను.